గులాబీ రథం ప్రజాపథం, రేపటి నుంచి 17 రోజుల పాటు కేసీఆర్ బస్సు యాత్ర, విస్తృత స్థాయిలో ప్రజలను కలిసేలా ఏర్పాట్లు, ఎక్కడికక్కడ ఎంపీ అభ్యర్థి నియోజకవర్గ నేతలతో కలిసి రోడ్ షోలు, ఉదయం వేళ రైతులు, మహిళలు, యువత, దళితులు, గిరిజనులు, మైనారిటీలు తదితర సామాజిక వర్గాలతో ప్రత్యేకంగా భేటీలు. రోడ్ షోలు ముగిసిన తర్వాత సంబంధిత నియోజకవర్గ నేతలతో సమావేశాలు, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సాధించిన అభివృద్ధిపై వివరణ, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేలా ఎన్నికల ప్రచారము, తెలంగాణ ఉద్యమం తరహాల్లో ప్రజల్లో ఆలోచన రేకెత్తించేలా పర్యటన, కేసీఆర్ యాత్ర చుట్టూ రాజకీయాలు కేంద్రీకృతమయ్యేలా ప్రణాళిక. కేసీఆర్ ఏమంటున్నాడంటే, నేను కరెక్ట్గా రేపటి నుంచి 17 రోజులు బస్సు యాత్ర తీసుకున్నంట. ఎవరి గురించి? ఆయన గురించి తీసుకుంటుండా, తెలంగాణ ప్రజల గురించి తీసుకుంటుండా? మరొకసారి మీరే ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈయన చేసిన 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రజలు ఈ మధ్యన వ్యతిరేకత వచ్చి ఓటమి పాలయ్యారు, మళ్ళా మాయమాటలు చెప్పి మళ్ళా 17 రోజులు బస్సు యాత్ర చేపడుతున్నాడంట కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. చూడండి తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, మరి ఈయనకు ఎంత అనుమతిస్తారు, ఈయనను ఎలా సహకరిస్తారు, ఈయనతోటి ఎలా సంప్రదింపులు చేస్తారు, తిరిగి ఈ సంప్రదింపులతోటి ఈ విస్తృత ఈ ప్రజల్లో మళ్ళా కలిసేలా ఈయనకు ఎట్లా ఏర్పాట్లు చేస్తాడు ఈయన? తర్వాత ఉదయం వేళ రైతులు, మహిళలు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు తదితర సామాజిక వర్గాలతో ప్రత్యేకంగా భేటీలు చేస్తాడంట. చూడాలి మరి ఆ భేటీలు. ఎక్కడికక్కడ ఎంపీ అభ్యర్థి నియోజకవర్గాలతో కలిసి రోడ్ షోలు, కార్నాల్ షోలు, తర్వాత ఈ ఎండకు మరి ఆయనకు ఎలా సహకరిస్తుందో, ఏ విధంగా చేస్తాడో, తర్వాత రోడ్ షోలు ముగిసిన తర్వాత సంబంధిత నియోజకవర్గ నేతలతో సమావేశాలు, దినమంతా అందరికీ కార్యకర్తలతోటి, మైనారిటీలతోటి, లేడీస్ తోటి అందరితో షోలు చేస్తాడు, తిరిగి ఇంకా ప్రత్యేక భేటీలు ఉంటాయంట. మరి 10 సంవత్సరాలలో ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన తర్వాత ఆయనను ఆల్రెడీ ఓటమి పాలు చేసిండ్రు, 5 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, 5 నుంచి 10 సంవత్సరాలు ఈయన చేసిన బహిరంగ సభలతోటి ఈయనను మోసం చేసిరని అంటున్నాడు. కానీ మోసం చేసింది ఈయనని తెలంగాణ రాష్ట్ర ప్రజలు చెప్పి ఈయనను ఓటమి పాలు చేసిన ఇంకా సిగ్గుచేటుగా మళ్ళా 17 రోజుల పాటు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లకు. ఎందుకంటే ఇవి గెలిచి మళ్ళా రేపు మోడీకి ఒక రిటర్న్ గిఫ్ట్ ఇస్తే కవిత రిలీజ్ అవుతుందనే ప్లాన్లో ఉన్నాడు మనోడు. అంత ఆషామాషి కాదు. కాబట్టి ఈ విషయంలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సాధించిన అభివృద్ధిపై వివరణ, ఈయన చేసిన పరిపాలనలో బీఆర్ఎస్ పరిపాలనలో ప్రభుత్వ అభివృద్ధిపై వివరణ ఇస్తాడంట. ఏం చేసిండు? కొత్త చార్మినార్ కట్టిండా, కొత్త సోలార్జీ మ్యూజియం చేసిండా, కొత్త హాస్పిటల్ కట్టిండా, లేదా ఈయన సెంట్రల్ తెచ్చినట్టుగా త్రిబులార్ ఈయన చేసిందా? ఏం చేసిండు ఈయన? వేస్తే ఆడాడ చంద్రబాబు నాయుడు వదిలిపెట్టిన ఫ్లైఓవర్లు చేసిండు తప్ప ఏం చేసిండు ఈయన? పోనీ ఏం చేసిండు? తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి మెడికా 78 138 కోట్ల రూపాయలు కమిషన్ల కాశపడి నాశనం చేసి ఎలా రైతులకు నీళ్ళు వేయకుండా చేసుకుండు, దాన్ని కాంగ్రెస్ పరిపాలన మీదే ఎత్తాలని చూస్తున్నాడు. తర్వాత ఇంకేం చేసిండు అల్లుడు అగ్గిబిడ్డల హరీష్ రావు, ఆయన ఏం చేసిండు? మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ మీద సెంట్రల్కు బిల్లులు పెట్టకుండా మొత్తం తెలంగాణ రాష్ట్రానికి నాశనం చేసిన ఘనత ఆయనది. మరి ఇంకా కేటీఆర్ ఏం చేసిండు? తెలంగాణలో మంచిగా ఎక్కడ మంచి ఏరియా ఉందో జొన్నాడలో తీసుకుపోయి కబ్జాలు చేసిండు సత్యం రామలింగరాజు భూమి అంతా ఆయన బినామీల మీద పెట్టుకొని. ఈయన పరిపాలనలో 2016 నుంచి బ్రహ్మాండంగా రాజాలేగా ఉన్నాడు, నవాబులేగా. చూడాలి మరి. ఈరోజు మళ్ళీ సంతోషరావు ఏముంది? టానిక్ బిజినెస్, వైన్స్ల బిజినెస్. ఇక కల్వకుంట్ల కవిత ఏముంది? తెలంగాణ ఆత్మగౌరవాన్ని టీఆర్ జైల్లో జై తెలంగాణ అని పెట్టేసింది. ఎవరో ఒక సీఎం బిడ్డ, మాజీ సీఎం బిడ్డ సారదంద చేసి ఈ విధంగా ఇట్లా తయారైపోయి వీళ్ళకి నిజంగానే సిగ్గుచరాలు ఏం లేవేమో. ఇవన్నీ ఒక్కొక్కటి బయటికి వస్తున్నాయి, కనిపిస్తున్నాయి. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయినాక ఎవరి గాషారం ఎట్లుందో తెలియదు, ఎవరు ఏ జైలుకి పోతారో తెలియదు. ఇంకా సిగ్గు లేకుండా ఈ రోజుల తెలంగాణ మీద పడి మళ్ళీ ఎవరిని ఆయన్ని గెలిపిస్తా, ఈయన్ని గెలిపిస్తాడు, ఎవడు గెలుస్తాడు, ఎవడేస్తాడు మీకు ఓట్లు? దేవుడు దయవల్ల తెలంగాణ ప్రజల అదృష్టాన్ని బట్టి మళ్ళా మూడోసారి మిమ్మల్ని గెలవనియకుండా ఓట్లు వేయలేసుడు. చాలా అదృష్టవంతుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు, అది ఆలోచన చేయండి.
ఇంకా మీరు చేసింది ఏముంది? కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేలా ఎన్నికల ప్రచారం. కాంగ్రెస్ ఎండ ఎట్లా ఎండగడతారు మీతో అవుతుందా? ఇప్పుడు రాష్ట్ర ప్రజల హిమ్మతిచ్చి గెలిపించుకున్నారు, ఇంకా ఎండగట్టడం ఏంది? మీరు ఎండగట్టడం తెలంగాణ ఉద్యమం తరహాలో ప్రజల్లో ఆలోచన రేకెందించాల పర్యటన. నీకు మొత్తం రెండే ఎరిగింది, ఏం పర్యటన చేస్తావు? వాళ్ళు ఎంబడి బస్సులో కూర్చోవాలి, నాలుగు మాటలు మాట్లాడాలి, ఏదో బాతకాని మాటలు మాట్లాడి ఆ మాటలకు అర్థం లేకుండా తిరిగి మళ్ళీ ఏదో గెలిపించుకోవాలని చూస్తున్నావు. కానీ గుణుస్తున్నా జీరోనే నీకు వచ్చేది ఈసారి, ఎందుకంటే నిన్ను నమ్మే రోజులు లేవు. తెలంగాణ ప్రజల గురించి నీ రుణం బాసిపోయింది. రాజకీయం ఇంకేం లేదు. ఎలా రాజకీయ రంగ ప్రవేశం స్టార్ట్ చేసినావు, ఇంకా నీ క్లోజింగ్న 2023 డిసెంబర్ 29 రోజే కంప్లీట్ అయిపోయింది. తర్వాత 30 రోజే ఎలక్షన్లకు క్లోజ్ అయిపోయింది. 3 తారీఖు వరకు రిజల్ట్ రాగానే అయిపోయింది. నీ కాన్వాయ్ వదిలిపెట్టి ఒక ప్రత్యేక వాహనంలో పామ్ హౌజ్లో పోయి వండుకున్నావు. ఇంకా నీకు ఉన్నది ఏముంది చెప్పు? అసలు కేసీఆర్ యాత్ర చుట్టూ రాజకీయాలు, కేంద్రీకృతమయ్యేలా ప్రణాళిక. చాలా ఆశపడ్డావు కేసీఆర్. రాష్ట్రమంతా టీఆర్ఎస్ ఉన్నాక బీఆర్ఎస్గా రా, ప్రపంచంలో మోడీని వడేయాలి, రాహుల్ గాంధీని అక్కడ పక్కకు జరపాలి, నేను సెంట్రల్లో ఒక ప్రైమ్ మినిస్టర్ని అవుతా, స్టేట్లో నా కొడుకును సీఎం చేస్తా. పగటి కళలు బాగ్గన్నావు, కానీ జనాలు సహకరించాలి, అంతకుమించి భగవంతుడు సహకరించాలి. కాబట్టి ఈ విషయంలో తెలంగాణ ప్రజలు నమ్ముతారా లేదా ఒక్కసారి మళ్ళా చూస్తా. సోదరులారా, మీ ముందుకి తీసుకొచ్చిన ఈరోజు గులాబీ రథము ప్రజాపథం అంట, మరి చూద్దాం ఒకసారి అందులోకి వెళ్ళేసి. చూడవలసిన సారాంశం వినా తర్వాత, పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ప్రచార వ్యూహానికి పదును పెడుతుంది. కరెక్ట్గా 3 పార్టీలు దూసుకుపోతున్నాయి ఈరోజు, భారతీయ జనతా పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ అండ్ బీఆర్ఎస్. కానీ ఈయన ఎవరికి సహాయం చేయాలని? అసెంబ్లీ అప్పుడు 39 సీట్లు వచ్చిన తర్వాత ఒక సీటు లాస్ట్ అనంతేత చనిపోయినాక 38 అందులో నుంచి 5-6 మంది ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్లో వచ్చి ఏరిండు గేట్లు తెరవంగానే, ఇక మిగతా పోతారని తెలుసు. కానీ ఇప్పుడు ఏదో మళ్ళా ఎంపీ సీట్లను ఊపు అందుకొని కొన్ని గెలిస్తే అక్కడ మోడీకి అంటగట్టొచ్చు, తర్వాత ఇక్కడ సీట్లు ఉంటే ఇళ్ళకెళ్ళి ఎవరు వెళ్ళిపోరని ఆలోచన పరంగా జిమ్మిక్కులాడుతున్న కేసీఆర్ ఆలోచన చేయండి. తర్వాత ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రచార వ్యూహానికి పదును పెడతాడు అంటే ఏం పదును పెడతాడు? ఎవరు నమ్ముతారు నువ్వు పదును పెడితే? వివిధ స్థాయిలో నేతలు లోకసభ నియోజకవర్గాల్లో ప్రచారం కొనసాగుతుండే మరోవైపు పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు స్వయంగా రంగంలోకి దిగనున్నారు. నీకు ఉన్న ఏ స్వయంగా దిగినా ఎవరు నమ్మే రోజులు లేవు చంద్రశేఖరరావు, ఎందుకంటే అప్పటి రోజులు లేవు ప్రజలు నమ్మేటట్టుగా. 10 సంవత్సరాలు గుడ్డిగా నువ్వు ఏం చేసినా నమ్మారో అడగలే. నువ్వుగిన వాళ్ళకు తగ్గట్టుగా చాలా నీ వ్యామోహంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలను చాలా బ్రహ్మాండంగా మోసం చేసినావు. కానీ ఇప్పుడు అట్లా లేదు, ప్రజలు చాలా తెలివికల అయిపోయినారు. తెలంగాణ ప్రజలు మరి ఇక నువ్వనుకున్నట్టుగా, నీ బిడ్డ అనుకున్నట్టుగా, నీ కొడుకు అనుకున్నట్టుగా, నీ యూట్యూబ్ ఛానల్ అనుకున్నట్టుగా తెలంగాణ పేరు చెప్పి బతుకుదామంటే ప్రజలు ఊరుకోరు, కార్యకర్తలు ఓటి చంపుతారు, బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత బుధవారం నుంచి రాష్ట్రంలో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. నువ్వు ఎప్పుడు చుట్టినా పర్వాలేదు, పైన దేవుడు ఉన్నాడు, కింద తెలంగాణ ప్రజలు ఉన్నాడు, ఎవరు గెలిపించుకోవాలో వాళ్ళకి తెలుసు. ఈ పర్యటనలో కేవలం రోడ్ షోలకే పరిమితం కాకుండా కేసీఆర్ ఎక్కడికక్కడ ప్రజలతో మమేకం కానున్నారు. ఈ షో గురించి రోడ్ షోలకు మమేకం కాకుండా ఎక్కడికక్కడ కేసీఆర్ మొత్తం ఏం చేస్తాడంట, ఎక్కడికక్కడ ప్రజలతో మమేకం కానున్నారు. ఏం మమేకం అవుతావు? ప్రజల దగ్గరికి పోతావా? నువ్వు బాగుంచుకున్న రోజే ఎన్నడూ పోవాలను పరామర్శించలేదు, నీ పామ్ హౌజులకు రానియలేదు, తర్వాత నీ ప్రగతి భవన్లకు రానియలేదు, ఎవరిని పరామర్శించలేదు. ఒక ఉద్యోగ స్టూడెంట్స్లకు ఉద్యోగాలు ఇవ్వకపోతేవి, తెలంగాణ రాష్ట్రం ఒక్కనాడు తిరగపోతేవి, 119 నియోజకవర్గాల్లో ఏ ఎమ్మెల్యేని పోనీయకపోతుండేవి. 5 రాజులు వచ్చి ఏసీలో వండుకున్న మీరు ఈరోజు తెలంగాణ ప్రజలతో మమేకం అవుతాడంట. షోలు అయిపోయినాక ఏమవుతాడు? మమేకం. ఏ మమేకం అవుతావు? మమేకం కానున్నారు. పార్టీ ఎంపీ అభ్యర్థుల గెలుపు కోసం అధినేత విస్తృత స్థాయిలో ప్రజలు కలుస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇట్లనే అంటారు, మనిషి ముంగల ఒక మాట, మనిషి ఇంకో మాట. ఏ పార్టీ వెనుక ఏ పార్టీ ముంగల ఎవరు ఎవరు కలవరు మీరు అనుకుంటారు. తర్వాత పార్టీ ఎంపీ అభ్యర్థుల కోసము ఎవరు ఏ ప్రజలు కలవరు, బాగా గుర్తుపెట్టుకోండి. తెలంగాణ ప్రజలకు తెలివైన వాళ్ళు. 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో చేసిన అభివృద్ధి, 10 ఏళ్ళ ఏం చేసిండో రాష్ట్ర ప్రజలకు తెలుసు ఆయన అభివృద్ధి. సంక్షేమ పథకాల అమలును వివరించడంలో పాటు
కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల హామీలు అమలు చేయకపోవడానికి ఎండగడుతూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని బీఆర్ఎస్ ముఖ్య నాయకులు చెబుతున్నారు. కాంగ్రెస్ వచ్చిందే ఎండాకాలము 4 నెలల్లా, తర్వాత నీవు 10 ఏళ్ళు ఉన్నప్పటికి నువ్వు చేసిందేముంది? మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, తర్వాత రైతు బంధు, తర్వాత ఇవన్నీ నువ్వు చేసినా ఏముంది? అప్పులప్పాలు చేసినావు. పోనీ నువ్వు మంచి చేస్తే ఇలా తెలుగు 3వసారి నిన్నే గెలిపదు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. నువ్వు చేసింది ఏముంది? ఏం లేదు. ఇలా తర్వాత కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల హామీలు అమలు చేయకపోవడానికి ఎండగడుతున్నాను. ఈ బీఆర్ఎస్ ముఖ్య నాయకులు చెప్తున్నాడు. బీఆర్ఎస్ ముఖ్య నాయకులు మీరే ఏం చెప్తారు? మీరు చెప్పేముంది? వాళ్ళు 4 నెలలే అయింది, ఖజానానే లేదాడ. నువ్వే అప్పులు చేసిపోయినావు, మళ్ళీ ఇప్పుడు వాళ్ళు అప్పులు చేయాలి. లేకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎట్లా ముందుకు పోతారు? ఎలా బాగుపడతారు? ఎలా డెవలప్మెంట్ అవుతాయి? ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ సమయం నాటి వాతావరణాన్ని తలపిస్తూ ఉద్వేగాన్ని తట్టి లేపేలా బస్సు యాత్ర కొనసాగుతుందని అంటున్నారు. అబ్బో 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 అబ్బో, తెలివి ఎగ్జిబిషన్ల పెట్ట కేసీఆర్ది. ఆయన ఏమంటున్నాడు? వారిది కళ్ళమంట, సంక్షేమ పథకాలతో కాంగ్రెస్ను ప్రజలు ఆదరిస్తుంటే ఓర్వలేకపోతున్నారు. 4 నెలలైన కాంగ్రెస్ పరిపాలనలో తెలంగాణ రాష్ట్ర ప రజల గురించి మంచి చేస్తే బీఆర్ఎస్ పార్టీలు ఓర్వలేకపోతున్నారని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ప్రజలారా వినండి ఒకసారి, ఈయనకి ఈయనకు తేడా ఏముందో ఒక్కసారి చూద్దాం. అంటే అందుకే పడగొట్టాలని ఓడగొట్టాలని అంటున్నారు. బీఆర్ఎస్ బీజేపీలపై సీఎం రేవంత్ ఫైర్. ఓడగొట్టడానికి ఆయన ఎవరు? తర్వాత ఎండగట్టడానికి ఆయన ఎవరు? తెలంగాణ రాష్ట్ర ప్రజలు 5 సంవత్సరాలు టైం ఇచ్చిండ్రు. నువ్వు మంచి చేస్తే నువ్వే ఉంటావు, నువ్వు మంచి లేకపోతే ఇంకోరు వస్తారు. ఏమవుతుంది? అప్పుడు అవిశ్వాస తీర్మానం అయిపోతుంది. కాబట్టి ఆ ఛాన్స్ ఇవ్వద్దు. నువ్వు రాష్ట్ర ప్రజలను గమనించి వాళ్ళ మంచి గురించి, వాళ్ళ మంచి కోరి, వాళ్ళకు పరిపాలన అందించాలి. నీ పాలకవర్గం నీతో పని అందరు పనులు చేయాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలంటే అంత ఆషమాషిగా అనిపిస్తుందా మీకు? తర్వాత మోదీ కేసీఆర్ ఇద్దరు తోడు దొంగలే. జీవన్ రెడ్డిని పట్టుకొని ఏమంటున్నారు అంటే, రేవంత్ రెడ్డి, మోదీ కేసీఆర్ ఇద్దరు తోడు దొంగలే. కరెక్టే, అది తెలంగాణ ప్రజలు అంటున్నారు, మేం కాదు. వారి కుట్రపురిత కుమ్ముకు రాజకీయాలను ప్రజలు తిప్పికొట్టాలి. వీళ్ళిద్దరు ఎన్ని కుట్రపూరితంగా పనులు చేస్తున్నారో వీళ్ళను తిప్పికొట్టాలని రేవంత్ రెడ్డి చెప్తుండు. తర్వాత మోదీకి ఓటమి భయము. ఇక మరి చూడాలి సెంట్రల్లో ఎట్లుంటుందో హైకమాండ్లో. ఇక్కడ భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ ఈ రెండిట్లలో ఏది గెలుస్తుంది, ఎవరు ప్రైమ్ మినిస్టర్ అవుతుందో, వారు ఎవరికి ఓటమి భయం ఉందో చూద్దాం. తర్వాత పట్టుకోవడంలోని అవాస్థ ఆరోపణలు. కాంగ్రెస్ హిందువుల ఆస్తులను ముస్లింలకు పంచుతుందని ఎలా అంటారు? ఎవరు గెలవడానికి వాడు అబద్ధాలు ఆడుతున్నాడు ప్రజలను మోసం చేయడానికి. ఇంక ఉన్నదేముందాడా? తర్వాత మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ వ్యాపారం చేస్తున్నారు. ఎవరు ఏది చేసినా ప్రజలకు తెలుసు ఎవరు ఏం చేస్తున్నారు. తర్వాత నేను హిందువుగా గర్విస్తా, ముస్లిం, సిక్కు, క్రిస్టియన్లను గౌరవిస్తా. ఎవరంటారు ఇది? నేను హిందువుగా గర్విస్తా, ముస్లిం, సిక్కు, క్రిస్టియన్లను గౌరవిస్తా. సెప్టెంబర్ 17 లోపల నిజాం షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తాం. రేవంత్ రెడ్డి అంటుండు, సెప్టెంబర్ 17 లోపల నిజాం షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తాం. తర్వాత నిజామాబాద్లో పసుపు బోర్డును ఏర్పాటు చేస్తాం. ఇక్కడ నిజామాబాద్లో బీజేపీ ఇంతకుముందు మోడీ అరవింద్ సమక్షంలో, తెలంగాణ రాష్ట్ర ప్రజలలో వాళ్ళ సమక్షంన పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని చెప్పింది ఇంతకుముందు. తర్వాత మోడీ అరవింద్, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తుమ్మిడి ఎట్టి వద్ద ప్రాజెక్టు కడతామని వెల్లడి. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి అక్కడ తుమ్మిడి ఎట్టి వద్ద ప్రాజెక్టు కడతామని చెప్తున్నాడు ఎవరు? రేవంత్ రెడ్డి. నిజామాబాద్ ఆదిలాబాద్ మల్కాజ్గిరి జనజాతర సభల్లో ప్రసంగించిన సీఎం. ఎక్కడైతే నిజామాబాద్ ఆదిలాబాద్లో తర్వాత మల్కాజ్గిరి జనజాతరలో ప్రసంగించకుండా ప్రతి ఒక్కటి ప్రజలకు చెప్పడం. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో ప్రజల ఇళ్లలో వెలుగులను చూసి బీఆర్ఎస్ బీజేపీ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నాయని టీపీసీసీ చీఫ్ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అంటే ఇక్కడ ప్రభుత్వం అన్నీ అమలు చేస్తామన్నా వాళ్ళు 10 సంవత్సరాలు చేసి ఏం చేయకుండా మేము 4 నెలల్లా మిగతాది మా ఎజెండా ప్రకారం చేస్తామన్నా వీళ్ళు ప్రజల ఇళ్లలో వెలుగులను చూసి బీఆర్ఎస్ బీజేపీ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారని ఎవరంటున్నారు? టీపీసీసీ చీఫ్ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తర్వాత ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తామని తమపై కక్ష కట్టారని
అందుకే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఓడగొట్టాలని అంటున్నారు, విమర్శించారు. అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ, అక్కడ బీజేపీ పార్టీ మళ్ళీ ఓడగొట్టాలి, పడగొట్టాలి, అవిశ్వాస తీర్మానం చేయాలని, డెవలప్మెంట్ చేయకుండా నానా రకాలుగా విమర్శిస్తున్నారని రేవంత్ రెడ్డి అంటున్నారు. మోదీ కేసీఆర్ ఇద్దరు తోడు దొంగలే, వారి కుట్రపూరిత రాజకీయాలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, మోడీ అయినా కల్వకుండా చంద్రశేఖర్ అయినా తోడు దొంగలు, వీళ్ళ కుట్రపూరిత రాజకీయాలు ప్రజలు తిప్పికొట్టాలని రేవంత్ రెడ్డి అంటున్నాడు, పిలుపునిస్తున్నాడు. లోకసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆదిలాబాద్, నిజామాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా హంతాయిపల్లిలో నిర్వహించిన కాంగ్రెస్, అంటే వీళ్ళు మొత్తము ఇలా సభల ఎన్నికల ప్రచారంలో సోమవారం ఆదిలాబాద్, నిజామాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో అంతాయిపల్లిలో నిర్వహించిన ఈ కాంగ్రెస్ ప్రజాసభ జనజాతరలో ఈ విధంగా వీళ్ళ విమర్శిస్తున్నాం ఏంటంటే, బీఆర్ఎస్ అండ్ భారతీయ జనతా పార్టీ ఓర్వలేకపోతున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలలా ఈరోజు మమ్మల్ని ఎలా గెలిపించారో అసెంబ్లీ ఎలక్షన్లా, రేపు మనకు కేంద్రం నుంచి బడ్జెట్ కావాలంటే మనకు పార్లమెంట్ ఎలక్షన్లో ఈ లోకసభకు మనము ఖచ్చితంగా ఇంతమందిని ఎంపీలను ఇవ్వాలి. కాబట్టి ఎవరికి లొంగకుండా, ఎవరికి భయపడకుండా, దరిదాపుల వీళ్ళను దూరం పెట్టేసి వీళ్ళను పాతాలలో తొక్కేసి మాకు మంచి సీట్లు కావాలని తెలంగాణ రాష్ట్ర సీఎం చెప్తున్నారు. వారిది కళ్ళమంట, సంక్షేమ పథకాలతో కాంగ్రెస్ను ప్రజలు ఆదరిస్తుంటే ఓర్వలేకపోతున్నారు. 4 నెలలైన కాంగ్రెస్ పరిపాలనలో తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి మంచి చేస్తే బీఆర్ఎస్ పార్టీలు ఓర్వలేకపోతున్నారని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ప్రజలారా వినండి ఒకసారి, ఈయనకి ఈయనకు తేడా ఏముందో ఒక్కసారి చూద్దాం. అంటే అందుకే పడగొట్టాలని, ఓడగొట్టాలని అంటున్నారు బీఆర్ఎస్ బీజేపీలపై సీఎం రేవంత్ ఫైర్. ఓడగొట్టడానికి ఆయన ఎవరు, తర్వాత ఎండగట్టడానికి ఆయన ఎవరు? తెలంగాణ రాష్ట్ర ప్రజలు 5 సంవత్సరాలు టైం ఇచ్చిండ్రు, నువ్వు మంచి చేస్తే నువ్వే ఉంటావు, నువ్వు మంచి లేకపోతే ఇంకోరు వస్తారు, ఏమవుతుంది? అప్పుడు అవిశ్వాస తీర్మానం అయిపోతుంది. కాబట్టి ఆ ఛాన్స్ ఇవ్వద్దు. నువ్వు రాష్ట్ర ప్రజలను గమనించి వాళ్ళ మంచి గురించి, వాళ్ళ మంచి కోరి, వాళ్ళకు పరిపాలన అందించాలి. నీ పాలకవర్గం నీతో పని అందరు పనులు చేయాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలంటే అంత ఆషమాషిగా అనిపిస్తుందా మీకు? తర్వాత మోదీ కేసీఆర్ ఇద్దరు తోడు దొంగలే, జీవన్ రెడ్డిని పట్టుకొని ఏమంటున్నారు అంటే రేవంత్ రెడ్డి, మోదీ కేసీఆర్ ఇద్దరు తోడు దొంగలే. కరెక్టే, అది తెలంగాణ ప్రజలు అంటున్నారు, మేం కాదు. వారి కుట్రపూరిత కుమ్ముకు రాజకీయాలను ప్రజలు తిప్పికొట్టాలి. వీళ్ళిద్దరు ఎన్ని కుట్రపూరితంగా పనులు చేస్తున్నారో వీళ్ళను తిప్పికొట్టాలని రేవంత్ రెడ్డి చెప్తుండు. తర్వాత మోదీకి ఓటమి భయము. ఇక మరి చూడాలి సెంట్రల్లో ఎట్లుంటుందో హైకమాండ్లో. ఇక్కడ భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ ఈ రెండిట్లలో ఏది గెలుస్తుంది, ఎవరు ప్రైమ్ మినిస్టర్ అవుతుందో, వారు ఎవరికి ఓటమి భయం ఉందో చూద్దాం. తర్వాత పట్టుకోవడంలోని అవాస్థ ఆరోపణలు. కాంగ్రెస్ హిందువుల ఆస్తులను ముస్లింలకు పంచుతుందని ఎలా అంటారు? ఎవరు గెలవడానికి వాడు అబద్ధాలు ఆడుతున్నాడు, ఇక ప్రజలను మోసం చేయడానికి ఇంక ఉన్నదేముండా? తర్వాత మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ వ్యాపారం చేస్తున్నారు. ఎవరు ఏం చేసినా ప్రజలకు తెలుసు ఎవరేం చేస్తున్నారు. తర్వాత నేను హిందువుగా గర్విస్తా, ముస్లిం, సిక్కు, క్రిస్టియన్లను గౌరవిస్తా. ఎవరంటారు ఇది? నేను హిందువుగా గర్విస్తా, ముస్లిం, సిక్కు, క్రిస్టియన్లను గౌరవిస్తా. సెప్టెంబర్ 17 లోపల నిజాం షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తాం రేవంత్ రెడ్డి అంటుండు. సెప్టెంబర్ 17 లోపల నిజాం షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తాం. తర్వాత నిజామాబాద్లో పసుపు బోర్డును ఏర్పాటు చేస్తాం. ఇక్కడ నిజామాబాద్లో బీజేపీ ఇంతకుముందు మోడీ అరవింద్ సమక్షంలో, తెలంగాణ రాష్ట్ర ప్రజలలో వాళ్ళ సమక్షంన పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని చెప్పింది ఇంతకుముందు. తర్వాత మోడీ అరవింద్ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి 9 ఎట్టి వద్ద ప్రాజెక్టు కడతామని వెల్లడి. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి అక్కడ 9 ఎట్టి వద్ద ప్రాజెక్టు కడతామని చెప్తున్నాడు ఎవరు? రేవంత్ రెడ్డి. నిజామాబాద్, ఆదిలాబాద్, మల్కాజ్గిరి జనజాతర సభల్లో ప్రసంగించిన సీఎం. ఎక్కడైతే నిజామాబాద్, ఆదిలాబాద్లో, తర్వాత మల్కాజ్గిరి జనజాతరలో ప్రసంగించకుండా ప్రతి ఒక్కటి ప్రజలకు చెప్పడం. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో ప్రజల ఇళ్లలో వెలుగులను చూసి బీఆర్ఎస్ బీజేపీ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నాయని టీపీసీసీ చీఫ్ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అంటే ఇక్కడ ప్రభుత్వం అన్ని అమలు చేస్తామన్నా వాళ్ళు 10 సంవత్సరాలు చేసి ఏం చేయకుండా మేము 4 నెలల మిగతాది మా ఎజెండా ప్రకారం చేస్తామన్నా
వీళ్ళు ప్రజల ఇళ్లలో వెలుగులను చూసి బీఆర్ఎస్ బీజేపీ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారని ఎవరంటున్నారు? టీపీసీసీ చీఫ్ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తర్వాత ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తామని తమపై కక్ష కట్టారని, అందుకే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఓడగొట్టాలని అంటున్నారు, విమర్శించారు. అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ, అక్కడ బీజేపీ పార్టీ మళ్ళీ ఓడగొట్టాలి, పడగొట్టాలి, అవిశ్వాస తీర్మానం చేయాలని, డెవలప్మెంట్ చేయకుండా నానా రకాలుగా విమర్శిస్తున్నారని రేవంత్ రెడ్డి అంటున్నారు. మోదీ కేసీఆర్ ఇద్దరు తోడు దొంగలే, వారి కుట్రపూరిత రాజకీయాలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు? మోడీ అయినా కల్వకుండా చంద్రశేఖర్ అయినా తోడు దొంగలు, వీళ్ళ కుట్రపూరిత రాజకీయాలు ప్రజలు తిప్పికొట్టాలని రేవంత్ రెడ్డి అంటున్నాడు, పిలుపునిస్తున్నాడు. లోకసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆదిలాబాద్, నిజామాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా హంతాయిపల్లిలో నిర్వహించిన కాంగ్రెస్, అంటే వీళ్ళు మొత్తము ఇలా సభల ఎన్నికల ప్రచారంలో సోమవారం ఆదిలాబాద్, నిజామాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో అంతాయిపల్లిలో నిర్వహించిన ఈ కాంగ్రెస్ ప్రజాసభ జనజాతరలో ఈ విధంగా వీళ్ళ విమర్శిస్తున్నాం ఏంటంటే, బీఆర్ఎస్ అండ్ భారతీయ జనతా పార్టీ ఓర్వలేకపోతున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలలా ఈరోజు మమ్మల్ని ఎలా గెలిపించారో అసెంబ్లీ ఎలక్షన్లా, రేపు మనకు కేంద్రం నుంచి బడ్జెట్ కావాలంటే మనకు పార్లమెంట్ ఎలక్షన్లో ఈ లోకసభకు మనము ఖచ్చితంగా ఇంతమందిని ఎంపీలను ఇవ్వాలి. కాబట్టి ఎవరికి లొంగకుండా, ఎవరికి భయపడకుండా, దరిదాపుల వీళ్ళను దూరం పెట్టేసి వీళ్ళను పాతాలలో తొక్కేసి మాకు మంచి సీట్లు కావాలని తెలంగాణ రాష్ట్ర సీఎం చెప్తున్నారు.